రబీలో కొనుగోలు చేసిన ప్రతి బస్తాపై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ను డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుకు మద్దతు ధర లేక ఇబ్బందులకు గురవుతుంటే అధికారులు మాత్రం మాట్లాడిందే మాట్లాడుతూ రైతుకు ప్రయోజనకరమైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. గత నెల ఏప్రిల్ 10 నుంచి ధాన్యం దిగుబడి మొదలై నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 80% ధాన్యం అమ్ముకోవడం జరిగిందన్నారు. దళారులు రైస్ మిల్లర్స్ రైతు దగ్గర నుంచి ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేశారని, దీంతో ఒక రైతు ఒక బస్తాకి 300 నుంచి 600 వరకు నష్టపోయారని తెలిపారు. దీనిపై సాక్ష్యాధారాలతో సైతం రైతులు మాట్లాడిన వీడియోలు కూడా జాయింట్ కలెక్టర్కి అందజేస్తే నేటికి ఎవరైనా తక్కువ ధరకు కొంటే చర్యలు తీసుకుంటామని మాట్లాడుతున్నారే తప్ప ఈ 40 రోజుల్లో జరిగిన వ్యవహారాలపైన దృష్టి సారించడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రతి రైతు దగ్గర నుండి కొనుగోలు చేసిన ప్రతి బస్తాపై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి డిమాండ్ చేశారు. ఇంకా ఎవరైనా తక్కువ ధర కొంటే చర్యలు తీసుకుంటామని మాట్లాడటం తప్పించి ఈ 40 రోజుల నుంచి జరిగిన వ్యవహారం పైన ఆయన దృష్టి సారించడం లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, బీటింగ్ అరౌండ్ ది బుష్ అని. మీరు చుట్టూ మాట్లాడుతూ ఉన్నారు, అసలు సమస్య ఎక్కడ ఉందో ఆ సమస్యని అధికారులు పట్టించుకోవడంలా. మీరు నిన్న జాయింట్ కలెక్టర్ గారు పీపీసీ సెంటర్స్ విజిట్ చేశారు, రైతు భరోసా కేంద్రాలు విజిట్ చేశారు, ముఖ్యంగా రైస్ మిల్లులు విజిట్ చేశారు. అసలు మీరు రైస్ మిల్లులు విజిట్ చేయాల్సిన అవసరం ఏముందో చెప్పమని, సమాధానం చెప్పమని మేము కోరుతా ఉన్నాం. మీరు రైతుల దగ్గరికి నేరుగా వెళ్ళి క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు, రైతులు ఏ ధరకి ధాన్యాన్ని అమ్ముకున్నారో అనేది మీరు పరిశీలించినట్టయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఆ వాస్తవాలను తెప్పపుచ్చడం కోసం, పరిశ్రమ యజమానికి ప్రయోజనం చేకూర్చడం కోసం, దళారుల ప్రయోజనం కాపాడడం కోసం ఇవాళ అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంది. ఇవాళ నేను మిమ్మల్ని స్పష్టంగా కలిసి స్పష్టంగా చెప్పడం జరిగింది. వాస్తవాలన్నీ పరిశీలిస్తాను, ఆధారాలు ఇవ్వండి అన్నాను. మీరు ఆధారాలు ఇస్తే మీరు వెళ్ళి రైస్ మిల్లర్స్తో ఇంటరాక్ట్ అవుతా ఉన్నాను.